చంద్రబాబు కాలంలో ఒక్క మున్సిపాలిటీలోనైనా కుళాయిలు వేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్లు, జగన్ నాయకత్వం ఉన్నట్లుగా ఉండాలనుకుని లోకేష్ అసంబద్ధంగా అవివేకంగా మాట్లాడుతున్నాడని అన్నారు. జనం ఎందుకు చీత్కరిస్తున్నారో సమీక్షించుకోకుండా ఈవీఎంలను బ్యాలెట్లను మాట్లాడితే ప్రయోజనం ఉండదన్నారు. విశాఖ స్వామితో చంద్రబాబు, బాలకృష్ణ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, కోడెల, మురళీమోహన్ యనమల ముచ్చట్లాడి ఇప్పుడు స్వామి వద్ద కనిపించని దొంగతనం వైసీపీ నేత వద్దకు వచ్చేసరికి దొంగస్వామి అయ్యాడని ప్రశ్నించారు. అంటున్నట్టు తండ్రి కొడుకులు ఇద్దరు వీళ్ళ గెలిస్తే అంత బాగున్నట్టు, పచ్చకామరి కళ్ళు ఊరంతా పచ్చ కనబడింది అన్నట్టుగా, వీళ్ళు గెలిస్తే బ్రహ్మాండంగా ఉన్నట్టు, గెలవకపోతేనేమో. పోయిన ఎలక్షన్లో ఏం చెప్పాడు, ఈవీఎంలదే పాపం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు అడగండి, మీరు బ్యాలెట్లదే పాపం అంటాడు. పాపం నాది కాదు నీది అని చెప్పడం అనేది తప్ప ఇంక వేరే దారి ఏం లేదు. అసలు కుప్పంలో ఎందుకు పోయింది, చివరికి పంచాయతీల్లో కూడా మనల్ని ఎందుకు చేత్కరించుకుంటున్నారనే ఆలోచన మానేసి, ఆ కుప్పంలో ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందని సమీక్షించుకోవడం మానేసి అక్కడికి వెళ్ళి తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టి 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 జగన్మోహన్ రెడ్డి గారిని అలసిపోయే వరకు తిట్టాడు. అలా మీ తిట్లు, మీ శాపరార్థాలు, మీ ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తాయని చెప్పి మరోసారి చెప్తున్నా, విశాఖపట్నం స్వామీజీని తిట్టం మొదలు పెట్టాడు ఈ మధ్య. నా దగ్గర ఇందాకే ఎవరో చెప్తే అవి కూడా పట్టుకొచ్చాను. విశాఖపట్నం స్వామీజీ దొంగ స్వామి అని మాట్లాడుతున్నాడు. ఇగో విశాఖ స్వామితో బాలకృష్ణ చూడండి సరిగ్గా, లోకేష్ గారి మామగారు, చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది, హిందూపురం శాసనసభ్యుడు, విశాఖ స్వామితో ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ స్వామితో అచ్చెన్నాయుడు, విశాఖ స్వామితో దివంగత కోడెల, విశాఖ స్వామితో మురళీమోహను, విశాఖ స్వామితో యనమల, విశాఖ స్వామితో చంద్రబాబు ముచ్చట్లు, విశాఖ స్వామితో చంద్రబాబు, ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ ఫోటోలు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులందరూ వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కినప్పుడేమో ఆయన మంచి స్వామీజీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి ఆయన్ని కలుసుకొని అక్కడ పూజల్లోనూ యాగాల్లోనూ పాలు పంచుకొని వస్తే ఆయన దొంగ స్వామీజీ. అలా ఈ చంద్రబాబు స్వామీజీకి ఏమైందో మాకు అర్థం అవుతలేదు. మాట్లాడేటప్పుడు వెనకాల గతంలో ఏం జరిగింది, మనం ఎన్నిసార్లు వెళ్ళాం ఆ స్వామీజీ దగ్గరికి, అక్కడికి వచ్చి ఏం మాట్లాడాము, ఏం చేసాము అసలు గుర్తు తెచ్చుకోవాలి కదా. అంటే ఎవరిని వదిలిపెట్టట్లే, స్వామీజీని నిడతాడు, పోలీసులు నిడతాడు, ఐఏఎస్ ఆఫీసులు నిడతాడు, ఐపీఎస్ అధికారులు నిడతాడు, మంత్రులు నిడతాడు, ఎమ్మెల్యేలు నిడతాడు, మీడియాలో కొంతమందిని నిడతాడు. మరి దీన్ని ఏమంటారు, ఫ్రస్ట్రేషన్ అంటారు కదా, కనిపించిన ప్రతి ఒక్కరిని తిడితే. ఇప్పుడు ఇంకేమైనా అంటారేమో చెప్పమను. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తలవనేది ఒక్క నిమిషం కూడా గడవట్లేదు వాళ్ళకి. నాకు తెలిసి నిద్ర కూడా పట్టట్లేదు అనుకుంటా. ఏంటి ఇంత గట్టి దెబ్బ కొట్టేశాడు, పంచాయతీలు కూడా క్లీన్ స్వీప్ అయిపోయి రేపు పొద్దున జడ్పీడీసీలు ఎంపీడీసీలు అన్నీ వచ్చేస్తాయి, ఇంకో పక్కన ఈ మున్సిపాలిటీలు అన్నీ వచ్చేస్తాయి, ఏంటి అసలు పార్టీ ఉంటుందా ఏమవుతుంది అనేది బహుశా డౌట్ అనుకుంటా వాళ్ళకి. లేకపోతే 38.89% బాటా రేటు చెప్తారు ఎవడన్నా, ఈ శాతాలు ఏంటో ఈ గోళ ఏంటో మాకైతే ఏం అర్థం కావట్లే. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా నేను లేస్తే మనిషిని కాదు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంత చూస్తా ఇవన్నీ చెప్తున్నాను. ఆయన నేను అధికారంలోకి వస్తే మీ అంత చూస్తానని అందరిని బెదిరిస్తున్నాడు, పోలీసులు బెదిరిస్తాడు, అధికారులు బెదిరిస్తున్నాడు, రాజకీయ నాయకులు బెదిరిస్తున్నాడు, పైగా ఇంకోటి రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడతాడు. రాజారెడ్డి రాజ్యాంగానికి భయపడవు ఈ మాటలన్నీ మాట్లాడతాడు. రాజారెడ్డి రాజ్యాంగానికి నువ్వు భయపడవు, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నీది వెన్నుపోటు రాజ్యాంగం అని ఎవడో తెలియదు, మనది వెన్నుపోటు రాజ్యాంగం అని తెలియదా జనాలకి మీది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏదో జరిగిపోయింది, తీవ్రమైన ఒత్తిళ్లు పెట్టి తీవ్రంగా ప్రజలని అణిచివేసి, రాజకీయ నాయకులను అణిచివేసి, ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు కథల్లో సినిమాల్లో చూసినట్టుగా పోలింగ్ స్టేషన్కి వెళ్తే పేపర్లు చింపేసి, నామినేషన్లు చింపేసి, కొట్టేసి, రక్తశక్తం చేసేసి, ఆ పెద్ద పెద్ద రౌడీలు వచ్చి లాక్కుపోయిన సీన్లు ఉంటాయి పూర్వం సినిమాల్లో, అలాగే ఇప్పుడు జరుగుతుందనే భ్రమ కల్పించాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. పోనీ ఒకవేళ నిజంగా అంత బలవంతాలు దౌర్జన్యం చేస్తే మరి 38.89% మీ తమ్ముడు మీ కుమారుడు చెప్పినట్టుగా మరి అయ్యేలో గెలిచారు మీరు. మీ బాటా రేటు చెప్పారు కదా 38.89%, మరి ఆ పంచాయతీలు ఎలా గెలిచారు, అక్కడ దౌర్జన్యం జరగలే. అక్కడ దౌర్జన్యాల్ని అరికట్టగలిగిన కెపాసిటీ మీకుంటే కుప్పంలో దౌర్జన్యాల్ని మరి నీ కంచుకోట కదా, అక్కడ మీరు ఎందుకు అరికట్టలేకపోయారు. అంటే నీకన్నా
మిగతా చోట్ల బలవంతమైన ఎమ్మెల్యేలు ఉన్నారని అర్థం, బలవంతమైన నాయకత్వం ఈ పార్టీకి ఉందని అర్థం. అంటే చంద్రబాబు కుప్పంలో ఇచ్చే నాయకత్వం కన్నా ఈ దౌర్జన్యాలు నిజంగా ఎదుర్కొంటే ఇంకా వేరే చోట ఆయనకన్నా బలవంతమైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారని అర్థమా? పిచ్చిగా మాట్లాడి ఈ మధ్యన కొత్తగా ఎక్కడికైనా వేస్తుంటే ఈ మధ్యన ఏం బీగుతారని మాట్లాడతాడు. అది రోడ్ల మీద గొడ్లు కాసుకునే వాళ్ళ దగ్గర మాట్లాడతారు చూసారా, పెద్ద పెద్ద చదువుకోకుండా సంస్కారం లేకుండా మాట్లాడేవాళ్ళు. ఆ టైప్లో ఏం పీకుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు. ఏం పీకాలి తమ్ముళ్ళు అని 2019లో పీకి చూపించారు కదా అధికారాన్ని, పవర్ని. చంద్రబాబు నాయుడికి వారి కుమారుడికి పీకాల్సిందేదో అధికారాన్ని అప్పుడే పీకేశారు కదా, ఆ పవర్ ఏదో అప్పుడే పీకేశారు కదా, ఆ ఫీజులు ఏవో అప్పుడే పీకేశారు కదా. మళ్ళీ మాట్లాడితే రోజుకోసారి ఏం పీకుతారు అని అడుగుతారండి జనాలను వచ్చి. ఆ పీకాల్సిందేదో అధికారాన్ని, మీ పవర్ని, మీ ఫ్యూజుల్ని 2019లో పీకేశారయ్యా బాబు అని జనందరూ నవ్వుకుంటున్నారు. ఏం పీకుతారు ఏం పీకుతారని అయ్యో సినిమాలో బ్రహ్మానందం అడిగినట్టు అడుగుతూ ఉంటారు ఇది మాట్లాడితే. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం వస్తుంది పోతుంది, లేకపోతే పదవులు ఉంటాయి పోతాయి. కానీ ఈ పదవులు లేకపోతే మేమే పోతామేమో, అసలు ఎక్కడికి పోతున్నాం మాకే తెలియట్లేదు అన్నట్టుగా ఉండడం బాధాకరంగా ఉంది. ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకని అడుగుతున్నాం. ఇంకా కుటుంబాల వ్యవహారాలు మాట్లాడుతున్నాడు, లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు. మానవ సంబంధాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే ఈయనొక్కడికే తెలుసు. అందుకే బిడ్డనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని ఆయన చనిపోయే వరకు ఫ్రస్ట్రేషన్ గురి చేసి ఒత్తిడి చేశాడు. మానవ సంబంధాల పట్ల ఈయనకున్నంత విలువలు ఎవరికీ లేవు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత విలువలు కానీ అంత కమిట్మెంట్ కానీ ఎవరికుంటే పాపం. ఎందుకంటే పార్టీ పెట్టి ఆయన అధికారంలో కష్టంతో, ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి ఆయన బిడ్డనిచ్చి ఈయనకి అన్నీ ఇస్తే మానవ సంబంధాలు విలువనిచ్చాడు కాబట్టి ఆయన్ని చాలా గొప్పగా చివరిలో సత్కరించాడు. ఆయన వైసరే హోటల్ మీద చెప్పులేయించి అది మానవ సంబంధం. ఈ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి మానవ సంబంధాల మీద నమ్మకం లేదంట, మానవ సంబంధాలు అంటే తెలియదంట. ఈయనకి తెలుసు మానవ సంబంధాలు అంటే, ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరైనా చెప్తారు మానవ సంబంధాలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విలువ ఇస్తారో, మానవ సంబంధవాది ఈయనని చెప్పి ఆ కుటుంబంలో ఎవరైనా చెప్తారు. పబ్లిక్గా మనకు కూడా తెలుసు కుప్పం కొట్టేసేటప్పటికి మొత్తం దేవస్థంగా ఉన్నట్టుంది లోపల, తహతహలాడుతుంది. ప్రతి ఒక్కరిని బెదిరిస్తారు, నేను వస్తే నీ సంగతి తెలుస్తా, నేను వస్తే నీ సంగతి తెలుస్తా. ఎక్కడో చదివాను నిన్న, ఇప్పుడు కలెక్టర్లు పిల్లల్లాగా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారులు నా దగ్గర ఉన్నప్పుడు అలా ఉండేవారు, పిల్లల్లాగా ఉన్నవాడు ఇలా చేస్తున్నాడు, నేను రాని చెప్తాను. ఆయనలో ఆయనే మాట తీసుకుంటున్నాడు, నువ్వు రావాలి, నువ్వు చెప్పాలి. ఇవన్నీ అనిపిస్తుంది, ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, చాలా జరగాలని ఉంటుంది. వచ్చినప్పుడేమో జనాల్ని పట్టించుకోకుండా నిలబెట్టుకోలేకపోయాం 2014లో దీనికి ఇచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చి శాపనార్థాలు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుకుంటూ 24 గంటలు అదే పని మీద తండ్రి ఏమో ఏం బీగుతారంటాడు, కొడుకేమో వచ్చిపోస్తున్నారంటాడు. అసలు ఏంటో భాష ఏంటో గోల ఏంటో మాకు అర్థం. ఫైనల్గా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని శాపాలు పెట్టినా ఈ పిల్లి శాపాలకి ఉట్టి విరిగి పడదని ఒక సామెత ఉంది. మీరు ఎన్ని శాపాలు పెట్టినా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం తన పని తాను ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేసుకుంటూనే పోతుంది. ఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్లో ఏ విధంగా అయితే అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యని పరిష్కారం చూపించి వేల రైతుల కుటుంబాల్లో దీపం వెలిగించారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు పోతామనేది మీకు ఫైనల్గా చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా భాష మార్చుకోండి, మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి. భాష చాలా గొప్పది మన వాడిది. మీరు ఈ విధంగా నోటికి ఏమొస్తుంది మాట్లాడి ఏం పీగుతారని మీరు అడిగే వాళ్ళకి, మా గవర్నమెంట్లో కొంతమంది మంత్రుల్ని మీది ఏం భాష అని అడిగే అధికారం మీకు ఎక్కడుంది? ఫైనల్గా మేము ఒకటే చెప్తున్నాం, మా పని మేము చేసుకుపోతుంటాం, ఏనుగా నడుచుకుంటూనే వెళ్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏవైతే మాట ఇచ్చారో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాటని నిలబెట్టుకోవడానికి శత విధాలా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.